ఎప్పటినుంచో పరిష్కరించకుండా ఉన్న తమ సమస్యలు తీర్చాలంటూ విజయవాడ కృష్ణలంక వాసులు రోడ్డెక్కారు. కృష్ణలంక సబ్వే పనులు వేగవంతం చేసి రణదీప్ నగర్, హర్నాదుపురం వాసులకు ఇళ్ల పట్టాలు అందించాలని అన్నారు. సిపిఎం పౌర సంఘాలు ఐద్వా ఆధ్వర్యంలో సబ్వే దగ్గర నిరాహార దీక్ష చేశారు. దీక్షలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. ఈ మొండి గోడలు కనబడతానే ఉన్నాయి. ఫీడర్ రోడ్డు కనీసం పూర్తి కూడా చేయలేదు. కృష్ణా కరకట్ట పక్కన రిటైనింగ్ వాల్ సగం శాంక్షన్ అయింది, సగం శాంక్షన్ కాలేదు. అది కూడా పూర్తి కాల. ఇంకా ఎన్ని చెప్పాలంటే బెజవాడలో సివిల్ కోర్టులు కట్టడాకడత మధ్యలో ఆగిపోయినాయి. జక్కంబూడి దగ్గర ఉన్నటువంటి ఇళ్లకి శంకుస్థాపన చేసి సంవత్సరంవర అయింది, అదీ శిలాఫలకమే మిగిలిపోయింది. సింగనగర్ ఇల్లు 8 ఏళ్ళైనా పూర్తి కాల. అంటే విజయవాడ నగరంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో అన్నీ తీర్చేశాం. ఈ రకమైనటువంటి ఆర్భాటపు ప్రకటనలు చేయటం కంటే వాస్తవం ఏంటో తెలుస్తుంది. కృష్ణలంక పుష్కరాలకు అయిపోతుంది ఫీడర్ రోడ్ నిర్మాణం అని చెప్పారు. మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉంటే దీనికి సమస్యకు పరిష్కారం ఏ విధంగా చూపదలుచుకున్నారని చెప్పి అనేటువంటి అడుగుతూ ఉన్నాం. ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఆటోలు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి అనేటువంటి అడుగుతూ ఉన్నాం. ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా ఇక్కడ హర్నాదపురం వాసులకు పట్టాలు ఇవ్వాలి, అక్కడ ఇందిరా కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలి, రణదీవ నగర వాసులకు పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉన్నది. ఎందుకని పట్టించుకోవడం లేదు, ఎందుకని మాట్లాడటం లేదని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.